మన ఇద్దరం ఎంతసేపు ఆగాలి ఇక్కడ? మీ నాన్న ఎక్కడ, ఇంకా రాలేదేంటి? ఈ లెటర్ ని కమలాసన్ నీకు ఇవ్వమన్నాడు. అయ్యి చెయ్యి వదులు. ఈ మామా పని ఎప్పటి నుంచి ప్రారంభించావు బాబు? నవ్వద్దు నవ్వద్దు, ఆగు. నాకు చాలా పని ఉంది, కొంచెం ఆగు. రేషన్ కొట్టుకి తర్వాత వెళ్దాం. ఆ దరిద్రం పట్టిన పోలీసుడు కొడుకు పోస్ట్ మ్యాన్ ఏమి రాశాడో చూసి చదివి చెప్తాను. చంద్రమతి, నువ్వు రాసిన ఉత్తరం నాకు అందింది. నేను 2 నెలల గర్భవతిని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. గర్భం చెప్పిడిగానే సంతోషంగా ఉంది. మీ నాన్న ఏమనుకుంటాడో అని. ఏమైనా సరే ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను నేను పెళ్లి చేసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇష్టం లేదు. ఇట్లో నీ కమల్ హాసన్, అయ్యో మోసం చేశాడా దేవరాజు? నేనెక్కడయ్యా మోసం చేసింది? నా కడుపు చడుపుట్టావు కదే, ఎంత తొందరపడ్డా. చెప్పేది విను, ఈ లెటర్ వాడికి ఎదురైన ప్రూఫ్. వాడి చేతి రాతతోనే దీన్ని వాడు రాశాడు. వాడిని జైలుకి పంపిద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? 2 నెలలంట ముసలైన వదులు. కమలాసన్, జరిగింది జరిగిపోయింది. ఊరందరికి తెలియకుండా నా కూతురిని పెళ్లి చేసుకో. అదే కదా కుదరదు. మీ ఇద్దరి ప్రేమ మధ్యన నేను విరోధంగానే ఉన్నాను. ఇప్పుడు నేను ఎదురు తిరుగుతాను. కమలాహాసన్, కమలాహాసన్, దయచేసి నా మాట విను. ప్రాబ్లం పెంచకుండా దీన్ని పెళ్లి చేసుకుంటేనే నీకు మంచిది. అది ఇప్పుడు కుదరదు. ఇటు చూడు, నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, దానికోసం స్ట్రాంగ్ యూనియన్ లో మెంబర్ కూడా. దానికి ఏం చేయాలి? ముసలోడుకు ఒటుకెళ్ళడంటే పనిపోతుంది. దీన్ని పెళ్లి చేసుకో. నాలో ఉన్న వీరాన్ని బయటికి తేనాయిక. దీన్ని పెళ్లి చేసుకో, ఒప్పుకోమంటున్నాను కదా. నా స్ట్రాంగ్ యూనియన్ కోసం నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. ముసలాయన చెయ్యిపో, పెళ్ళైపోయింది. మీనా, ఇక్కడేం చేస్తున్నావు ఒంటరిగా? ఊరికే. నువ్వు నన్ను చూసినప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, అది నిజమేనా? లేదు, అలాంటిదేం లేదు. నీ ఫోటోని మొదటగా చూసినప్పుడే నేను అన్నీ డిసైడ్ చేసుకున్నాను. ఊర్లోంచి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నా మనసంతా నీ గురించే ఆలోచిస్తూ ఉంది. చాలా సంవత్సరాల నుంచి నేను ఆశపడింది ఇప్పుడు దక్కపోతుందని నాకు సంతోషంగా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. నువ్వు నాకు నేను ఎదురు చూసిన అమ్మాయిలాగే ఉన్నావు. నీ జీవితంలో ఒక అమ్మాయి ఎదురవుతుంది, ఆ అమ్మాయిని నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, కానీ నేను నమ్మలేదు. జ్యోతిష్యుడు చెప్పిన దాంట్లో నిజం ఉందని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఏంటి అది? 2-3 రోజులుగా మీనా అక్కడ కనబడట్లేదు. నువ్వు వచ్చింది మంచిది అయిపోయింది. చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు. ఈ వయసు వచ్చిన అమ్మాయి ఉన్నా ఇల్లుది. నీలాంటి కుర్రాడు వస్తూ పోతూ ఉంటే ఊరు వాళ్ళు చూస్తే మమ్మల్ని ఏమనుకుంటారు చెప్పు. నేను చెప్పకుండా అర్థం చేసుకుంటావు అనుకుంటాను. ఓపెన్గా చెప్తే మనసు కష్టపడుతుంది అనుకుంటాను, కానీ నాకు అర్థమవుతుంది. అలాగైతే ఇక మీద ఎప్పుడు రావు దడికి. ఏదైనా అవసరం వస్తే నేను అక్కడికి వచ్చి నేను చూస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళచ్చు. ఏంటి కుమార్, చాలా దిగులుగా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు సార్.
నా రూమ్కెళ్ళి ఆ ప్లాన్ ఫైల్ తీసుకురా. ఈ దేవుడు, తలరాత, ఇవన్నీ మూఢనమ్మకాలని ఎంతోమందిని నేను హేళన చేశాను. అదంతా తప్పని ఇప్పుడు అనిపిస్తుంది. లేదు, నేను నా గురించి మాత్రమే చెప్పాను. ఆ ఊరు నుంచి ఈ ఊరికి పోస్టింగ్ వస్తుందని, ఈ ఊర్లో నాకు పెళ్ళి అవుతుందని నేను కల్లో కూడా ఒకసారి కూడా అనుకోలేదు. మీనా చాలా మంచి అమ్మాయి, నాకు ఒక మంచి జోడి. నువ్వేమనుకుంటున్నావు? అవును సార్. కుమార్, కుమార్, నన్ను క్షమించయ్యా. జరిగిందంతా మర్చిపోండి. మీనా యొక్క జీవితం కోసం పెళ్ళి అనేది ఒక్క నిమిషంలో అవసరపడి నిర్ణయం తీసుకునే విషయం కాదు. అందువల్లనే నేను ఒక తండ్రి స్థానంలో ఉండి నువ్వు ఆలోచించుడు. దయచేసి మమ్మల్ని తిట్టవద్దు. మీనా మంచి జీవితానికి నేను ఎప్పుడూ అడ్డుగా నిలబడను.